अशतोमासद्गमय तमसोमा ज्योतिर्गमय नृत्यवर्मा अमृतम् गमय హలో మేడియర్ స్టూడెంట్స్ సీ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ హియర్ ఇఫ్ యుజ్ ఈక్వల్ టు సైన్ యూనివర్స్ ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ కాస్ యూనివర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై ఫైండ్ ఎక్స్ ఇంటూ డోయూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఇంతవరకు మనకు ఒక సింగిల్ ఫంక్షన్ మాత్రమే ఉండేది ఇక్కడ మనకి టూ ఫంక్షన్స్ ఇచ్చాడు సో కాబట్టి ఇక్కడ ప్లస్ ఉండొచ్చు లేదా మైనస్ ఉండొచ్చు అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక్కొక్క ఫంక్షన్ గురించి మనం ఫైండ్ అవుట్ చేయాలి రేట్ అనేది చూద్దాం ఓకే చూడండి ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే దాన్ని నేను యూ వన్ అనుకుంటా ఏమిది సైన్ యూనివర్స్ ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దీన్ని ఏమనుకుందాం యూ టూ అనుకుందాం కాస్ యూనివర్స్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై ఓకే సో ఇక్కడ మనం హోమోజీనియస్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ యూనివర్స్ యువతులు తీసుకురండి అంటే సైన్ యువన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఓకే సో ఎక్స్ ప్లస్లో ఏం చేసుకోవాలి ఇక్కడ కేఎక్స్ వై ప్లస్లో కేవై దాన్ని సబ్స్ట్యూట్ చేయాలి అంటే కేఎక్స్ కేఎక్స్ ఇక్కడ కేఎక్స్ ఇంటూ కేవై ఏమవుతుంది కే ఇంటూ కే స్క్వేర్ అవుతుంది అంటే ఎక్స్వై ఓకే ఇది కే స్క్వేర్ దీనిలో కూడా కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దాట్ ఈజ్ ఈక్వల్ టు కే పవర్ జీరో అవుతుందా ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సో హోమోజీనియస్ డిగ్రీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకో ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే నెక్స్ట్ అలాగే ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం फर्स्ट ऑफ़ ऑल का यू टू दज ईक्वल टूम से एक्स प्लस वाई बाय एक्स मैनस वै दी एक्स प्लस के के प्लस वै दी के एक्स मैनस वै सो इक तो दे के पावर जीरो प्लस वाई बाय एक्स मैनस वै హోమోజీనియస్ డిగ్రీ డిగ్రీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ జీరో ఏదా డిగ్రీ ఇది ఓకే ఏదాని డిగ్రీ వరకు సైన్ వన్ యొక్క డిగ్రీ అంటే ఏమి ఇక్కడ ఎక్స్ ఇన్ టూ ఓకే డో బై డో ఎక్స్ సైన్ వన్ ప్లస్

వై ఇంటూ సైన్ చేస్తే కాస్ వస్తుంది అట్టగా యూ టూలో అనేది ఎక్స్ వైలు వైలో ఉంటాయి కాబట్టి వైన్ చేస్తున్నట్లు సో డో యూ టూ బై డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇంటూ అయితే జీరో అవుతుంది సో ఇప్పుడేమి ఎక్స్ ఇంటూ డో యూ వన్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ టూ బై డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ యూ మల్టిప్లైకొస్తే డివైడ్ చేస్తుంది జీరో ఓకే ఇది ఈక్వేషన్ వన్ అనుకోండి సిమిలర్లీ ఇదేమి డిగ్రీది కాస్ యూ టూ కాబట్టి ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ కాస్ యూ టూ ప్లస్ వై ఇంటూ డో బై డో వై కాస్ యూ టూ దాట్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఏమి జీరో ఇంటూ కాస్ యూ టూ ఓకే కాస్ యూట్యూని డెవలట్ చేస్తే వస్తుంది సైన్ యూ టూ మైనస్ సైన్ యూ టూ ఎక్స్ ఇంటూ డో యూ టూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ టూ బై డో వై ఓకే సైన్ యూ టూ కామన్ తీసేసినాం జీరో ఎనీథింగ్ అంతా జీరో అవుతుంది ఓకే ఇక్కడ సైన్ యూ టూ ఏం చేస్తుంది మల్టీప్లైన్ ఎవరికి పోతే డివైడ్ చేస్తుంది ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ టూ బై డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ టూ సో కానీ మనకు కావాల్సింది ఎక్స్ ఇంటూ యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై కాబట్టి మనం ఏం చేస్తాం ఓకే ఇక్కడ యూ అంటే ఏమి ఇక్కడ మనకు యూ వన్ ప్లస్ యూ టూ యూ వన్ ప్లస్ యూ టూ ఇంకేం చేస్తారు రెండు యాడ్ చేయండి ఏమి ఇక్కడ టూ ప్లస్ త్రీ టూ ప్లస్ త్రీ చూడండి ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ కాముంది చేచ్చా ఎక్స్ డో బై డో ఎక్స్ కామందిస్తే దీంట్లో ఏముంటుంది వన్ ప్లస్ యూ టూ ప్లస్ దీంట్లో వైవై కామందిస్తే ఇది డో బై డోవై వన్ ప్లస్ యూ టూ దాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో అవుతుంది ఓకే సో ఇది ఇదేమిది ఎక్స్ ఇంటూ డో యు బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో డోయూ బై డో వై దాట్ ఈస్ వర్ జీరో ప్లస్ జీరో ఏమొచ్చింది మనకు జీరో వచ్చింది సో ఇట్లా మనం ఇట్లా టూ ఫంక్షన్స్ ఇస్తే మనం ఇలాగా చేసుకోవాల్సి ఉందనమాట ఓకే దిస్ ఈజ్ ద యూలర్స్ హోమోజీనియస్ మెథడ్ ఓకే హలో మై డియర్ స్టూడెంట్స్ సీ ద అనదర్ ప్రాబ్లమ్ హియర్ ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై రూట్ ఎక్స్ వై సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి ఇది సెకండ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ డిగ్రీ ఓకే సో ఫస్ట్ కాస్ యూనివర్స్ ఉంది ఇక్కడ ఏమిది కాస్ యూనివర్స్ ఏమిది కాస్ యూనివర్స్ ఓకే సో కాస్ యూనివర్స్ ఏం చేస్తారు మీరు ఇతరులు క్వశ్చన్ వస్తుంది ఇది కాస్ యూ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై రూట్ ఎక్స్ వై ఓకే ఇంకేం చేస్తారు ఎక్స్ ప్లస్లో కేఎక్స్ వై ప్లస్లో కేవై సబ్షూట్ చేస్తే కే కే స్క్వేరు కే స్క్వేర్ వస్తుంది కే స్క్వేర్ కావుంది అండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై రూట్ ఎక్స్ కేఎక్స్ ఇంటూ కేవై అవుతుంది కే ఇంటుకే కే స్క్వేర్ టూ కే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కే బయటకు వచ్చేస్తుంది రూట్ ఎక్స్ వై ఓకే అంతే కదా ఇక్కడ కేఎక్స్ కేవై కే ఇంటుకే కే కే స్క్వేర్ అవుతుంది సో కేకే క్యాన్సిల్ సో కే ఓల్ డివైడ్ బై రూట్ ఎక్స్ వై సో హోమోజీనియస్ డిగ్రీ ఏముంది ఇక్కడ హోమోజీనియస్ డిగ్రీ ఎన్ఇజ్ ఈక్వల్ టు వన్ ఎన్ ఇస్ ఈక్వల్ టు వన్ ఏదాని డిగ్రీది ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఏదానిగ్రీ కాసూ కాస్యూ ప్లస్ వై ఇంటూ డో బై డో వై కాసూ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ ओके? सो काू तेरेवेटे मैनस सैन यु मैनस् यू एक्स डो यू डो एक्स वै इंट डो यू इज दजल टू काश्यू ओके इक माइनस सैन्यू मल्टैच डिवेड डो यू बै डो एक्स प्लस वै इंटू डो यू बै डोव దాట్ ఈజ్ గంట టు సైన్ యూత్ పోతే కాస్యూ బై సైన్ యూ అంటే ఏమొస్తుంది మైనస్ కాట్ యు మైనస్ సైన్ యూత్కి వస్తే కాస్ యూ బై మైనస్ సైన్ యూ అంటే అండ్ సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ వన్ ఓకే నెక్స్ట్ ఏం చేస్తారు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి ఒకసారి వై చేయాలి సో డిఫరెన్షియేట్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కామో వై ఫస్ట్ ఎక్స్ చేసి తర్వాత వై చేద్దాం సో ఇది యూఈ ఫార్ములా एक्स इंटू डो स्क्वे बैएक्स स्क्वे प्लस डोयू बै डो एक्स एक्सतेम वन अब प्लस ओके नैक्ट दीन वै डो यू डोवे डो स्क्वे बै डो एक्स डोव दटक्वल मैनस्टेमी काटक्स मैनस्वशिक स्क्वेर एक्सटक्स मैनस् కోసికన్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కోసీకెన్ స్క్వేర్ యూ అట్లాగే ఏం చేయాలి డో యూ బై డో ఎక్స్ రాసుకోవాలి ఎందుకంటే యూలో కూడా ఎక్స్ ఉంటాయి ఇక్కడ ఓకే సరే దీన్ని ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది వస్తుంది కాబట్టి ఏమి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్స్ ఉంటాయి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సెకండ్ హార్డర్లో ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్ అనేది ఉంటుంది కాబట్టి మల్టీప్లయింగ్ ఎక్స్ ఎక్స్తో మల్టీప్లై చేయండి ఇరువైపులా తేయముది x స్క్వేర్ 2 స్క్వేర్ u / dx స్క్వేర్ ప్లస్ y * y y స్క్వేర్ 2 స్క్వేర్ u / dx dy ఇక్కడ x వస్తుంది e x * du / dx ఇట్లా దిస్కొస్తే that is equal to cosecant స్క్వేర్ u x తో మల్టిప్లై చేస్తాము దీనిలో x ఉంటుంది కాబట్టి -1 x * du / డో ఎక్స్ కామన్ తీసేస్తాం అంటే ఇరవై ఎక్స్ ఇరవై ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఇది తీసుకొస్తే మైనస్ అవుతుంది అందుకే ఇక్కడ ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఉంది కాబట్టి కామన్ తీసేసిన సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి వై చేస్తే ఏమొస్తుంది చూడండి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై పెట్టుకుంటూ పోండి ఎక్స్ ప్లేస్లో వై వైప్లస్లో ఎక్స్ పెట్టుకుంటూ పోతే సరిపోతుంది అంతే అంటే ఏమి ఈ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ వై స్క్వేర్ डो स्क्ोवे स्क्वे वै प्लस एक्स इधी एक्स 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 तो मैसे क्या एक्सवै डो स्क्वे वै डो एक्स दजल टू కోసీక్వెన్ స్క్వేర్ యూ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ యూ బై డో వై ఎక్స్ ఇంటూ యూ బై డోవై ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ కాదు ఎక్స్ ప్లేస్లో వై పెడుతున్నాం గుర్తుపెట్టుకోండి ఏం చేస్తారంటే ఈడు ఎక్స్ ప్లేస్లో వై పెట్టండి వై ప్లేస్లో ఎక్స్ పెట్టండి అంతే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ వై పెడతాం అంటే వై స్క్వేర్ డో స్క్వేర్ బై ఎక్స్ ఉంది కాబట్టి వై స్క్వేర్ ఓకే ఈడు వై ప్లేస్లో ఎక్స్ పెట్టాం ఎక్స్ ప్లస్లో వై పెట్టాం డోర్ స్క్వేర్ యూ బై వై ఎక్స్ ప్లస్లో వై వై ప్లస్లో ఎక్స్ ఫోర్ స్క్వేర్ స్క్వేర్ మైనస్ వన్ యాజ్ చే వస్తుంది ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి వై డో యూ బై డో ఓకే ఇది ఈక్వేషన్ టూ అనుకోండి ఇది ఈక్వేషన్ త్రీ అనుకోండి ఓకే ఈ రెండు ఏం చేస్తారంటే యాడ్ చేయండి అంటే టూ ప్లస్ త్రీ ఓకే ఎల్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వచ్చేసి ఆరు యాడ్ చేస్తారు ఏమిది ఇంకా ఎక్స్ స్క్వేర్ డో రూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డో స్క్వేరు బై డో వై స్క్వేర్ ఎక్స్ వై ఉంది ఇక్కడ ఇది ఎక్స్ వై ఉంది రెండు ఈక్వల్ అనమాట ఓకే పస్ టూ ఎక్స్ వై అవుతుంది డో ఎక్స్ డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు మనకు కా స్క్వేర్ యు మైనస్ వన్ ఇక్కడ కాస్ కొషికల్ స్క్వేర్ యూ మైనస్ వన్ ఇక్కడ కొశికన్ స్క్వేర్ యూ మైనస్ వన్ ఉంది కాబట్టి కామంతీజీ అండి ఏమొస్తుంది ఇక్కడ కొశికన్ స్క్వేర్ యూ మైనస్ వన్ ఇంటూ ఇడ వై ఇంటూ డో బై డో ఉంది ఇక్కడ ఎక్స్ ఇంటూ యూ బై డో ఎక్స్ ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ యూ బై డోవై సో దాట్ ఈజ్ ఈక్వల్ టు కోసీకెన్ స్క్వేర్ యూ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ డోయూ బై ఎక్స్ వై ఇంటూ డోయూ బై డో వై అంటే ఏం రాసుకోవచ్చు మైనస్ కార్ట్ యూ రాసుకోవచ్చు అంటే ఏమొస్తుంది మైనస్ కార్ట్ యువ రాసుకోవచ్చు ఇది మైనస్ కార్ట్ యూ దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ తర్వాత మల్టీప్లై చేయండి ఇది ప్లస్ వన్ అవుతుంది ఇది మైనస్ కోసికెన్ కెన్ స్క్వేర్ యూ అవుతుంది ఇంటూ కార్ట్ యూ దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్ ఓకే ఇట్లాగా మనము సెకండ్ ఆర్డర్ చేయాలంటే ఇట్లా అన్ని చేసుకోవాలన్నమాట ఓకే సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ టాపిక్ ఓకే థ్యాంక్ యూ